ఈటల రాజేందర్ గారికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార వార్త బుధవారం స్పీకర్ సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న ఈటల రాజేందర్ ఉద్యమకారులు బయటకు వచ్చి కొట్లాడాలి ఉద్యమ ద్రోహులకే పదవులు ఇస్తున్నారు ఈటల హుజరాబాద్ తీర్పుతో కేసీఆర్ దిమ్మ తిరిగింది ఉప ఎన్నిక విజయం ఆరంభం మాత్రమే సీఎం ప్రెస్ మీట్లు చూసి జనం నవ్వుకుంటున్నారు నిజమే మరి వాస్తవమే మర్చిపోయినా ఏంది మళ్ళీ పెట్టిండేంది గదే క్యాసిడ్ మళ్ళీ వేసుకోమా అంటే వేసుకోమా కేంద్రం ఒడ్లు కొనబో కొనబోమ కొనబోమ అనలే బాయిల్డ్ రైస్ మాత్రమే వద్దన్నది స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిండు నిన్న ప్రమాణ స్వీకారం చేసే టైంలో పోచారాని శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్ గారిది ఒకసారి ఆయన కరెకనలబ్దాలు పెట్టుకుని బహుశా ఆయన కంటికి సంబంధించి ఏదైనా రుగ్మత ఉండొచ్చు లేకపోతే మంచిగా ఉండొచ్చు కూడా కానీ ఈయనను గట్టి ఈయనను చూసి నమస్తే గట్టిగా పెట్టి అలవన్న ఎట్లున్నావు అంటే ఎక్కడ కోపం వస్తుందో ప్రగతి భవన్కి అనేది చాలా జాగ్రత్తగా ఇట్లా వచ్చేసి కూర్చుండు అనే నేను అనగానే కథం అయిపోయింది సరే ఏదేమైనప్పటికి కూడా కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఇగో ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెడతాడు ఏదో ఒకరోజు ఇది మూడో నిన్న అక్కడ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు ఈటల రాజేందర్ ఆ తర్వాత దుబ్బాకకి వెళ్ళిపోయింది దుబ్బాకలో రఘునందన్ రావు ఏడాది గడిచింది ఆయన విజయం సాధించి దుబ్బాక ప్రజలు ఆయనను మా నాయకుడిగా మా ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్నామని చెప్పి కరెక్ట్గా ఏడాది గడిచింది అక్కడ కొన్ని వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది బీజేపీ పార్టీలో నిన్న ఈటల రాజేందర్ సమక్షంలో జాయిన్ అయినటువంటి పరిస్థితి దెబ్బకు కేసీఆర్ దిమ్మ తిరిగింది హుజురాబాద్ ప్రజల తీర్పు ఆరంభమే రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పునరావృతం సీఎం ప్రెస్ మీట్లు చూసి జనం నవ్వుతున్నారు ఆయన విశ్వసనీయత కోల్పోయారు పదవుల కోసం పెదవులు మూసేవాన్ని కాదు ఈటల ఈ స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో కేసీఆర్ ఆటలు సాగమంటూ డీకే అర్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చూడవచ్చు వాస్తవానికి నిన్న అక్కడ మాట్లాడి ఈటల రాజేందర్ ఒక మాట చెప్పిండు మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ అక్కడ మీడియా పాయింట్ దగ్గర కనీసం ప్రెస్ మీట్ పెట్టుకునేటువంటి అక్కడ పోయి మాట్లాడేటువంటి కొన్ని హక్కులు ఉన్నాయి కానీ ఈటల రాజేందరు వీళ్ళంతా ప్రెస్ మీట్ లోపల పెట్టకుండా ఛాన్స్ లేకుండా అక్కడి నుంచి ఖాళీ చేయిస్తే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ నాకు నాకున్నటువంటి అనుమానం ప్రకారం మొత్తం రాజకీయంగా భూస్థాపితం చేయాలి ఆర్థికంగా దెబ్బగొట్టాలని చూసినటువంటి చిచ్చ రేపు పొద్దుగాల అసెంబ్లీలో కూడా నిమలంగా కూసి కూసోనిస్తాడని నాకైతే నమ్మకం అయితే లేదు రాజ్యాంగ వ్యతిరేక వ్యతిరేకుల చరమ చరమగీతం పాడదాం వ్యతిరేకులకు ఇక దుబ్బాక ఎమ్మెల్యేగా ఏడాది పూర్తి ఘనంగా వార్షికోత్సవ సభ హాజరైన బీజేపీ తెలంగాణ నేతలు కేసీఆర్ హరీష్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు కేసీఆర్ హరీష్పై ఈటల సంచలన వ్యాఖ్యలు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎటు ఏడాది అంటూ ఒక వార్తను చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కంగ్రాచులేషన్స్ ఇక బరాబర్ భరతం పడతాం డ్రామాలు నయవంచన ఆపుతావా పెద్ద నోరుతో మాట్లాడితే నిజాలు కావు రెండు నాలుకల ధోరణి మానుకో కేసీఆర్తో రాష్ట్రానికి అరిష్టం చట్ట సభలు చట్ట సంస్థలు కేసీఆర్ చెప్పినట్టు నడుస్తున్నాయి అమరవీర్లకు నివాళులర్పించిన ఈటల ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణ స్వీకారం గొంతుచించుకొని మాట్లాడితే తప్పు చేసినట్టు కాదు నీ మాటలతో ప్రజలే నవ్వుకుంటుండ్రు పశువుల దొడ్లలాగా రైతు వేదికలు కేసీఆర్పై నిప్పులు చెరిగిన ఈటల ఆత్మగౌరవం నిలిపిన ప్రజలకు ప్రాణం పోయే వరకు సేవ చేస్తా అని చెప్పి ఈటల నిన్న శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసింది ఇది ఆరంభం హుజురాబాద్ ప్రజలు గట్టి తీర్పిచ్చారు కేసీఆర్ కు దిమ్మె తిరిగేలా చేశారు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన ఈటల అమరవీరుల స్తూపం వద్ద ముందుగా నివ్వాలంటూ ఒక వార్త స్పీకర్ గారి ముఖంలో కలలేనట్టుంది ఆ ఫోటోలో అట్లొచ్చిందో ఏమో తెలియదు మరి